హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఒక చాలా సెన్సిటివ్ విషయం సుత్తి లేకుండా మాట్లాడదాం అనుకుంటున్నాను. నాకు కొన్ని ఛానల్స్ చూస్తే ఆ సుత్తి నేను భరించలేనండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం ఓపెన్ చేస్తే సుత్తి ఎక్కువ మ్యాటర్ తక్కువ ఉంటుంది. అలా ఉండకూడదని నేను అనుకుంటా. అందుకనే వీడియోస్ ఇష్టపడుతున్నారని కూడా నాకు అర్థమైంది. చిన్న వీడియో అయినా సుత్తి లేకుండా చెప్పాలని నా ఉద్దేశం. యాక్చువల్గా ఇప్పుడు సమాజంలో జరుగుతుంది ఏంటి అంటే, ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలు వస్తున్నారు, యూట్యూబ్లో లేడీస్ వస్తున్నారు, అక్కడ చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు అని అంటున్నారు. సో ఎక్కడైనా నెగిటివిటీ అనేది కొంచెం ఉంటుందండి. ఇప్పుడు 100 మంది ఆడవాళ్ళు చేస్తే ఎక్కడైనా ఉంటుంది. ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా నెగిటివ్గా లేకుండా ఎక్కడున్నారు? అందరినీ కలిపి అనకూడదు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా పనులు చేయలేదు, ఇంట్లో వంట చేయకుండా ఇన్స్టా చేస్తే అనండి. వాళ్ళ ఎవరో ఇన్స్టాగ్రామ్ చేస్తే అక్కడ ఎందుకు అనాలండి? లేడీస్ అంటే అంత చులకనైపోయారా? పనులన్నీ చేసుకొని ఇంట్లో పిల్లలకి పెట్టకుండానే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేసుకుంటుంది ఆవిడ. హాబీస్ ఎంజాయ్ చేసి ఒకళ్ళొకళ్ళకి చదువుకోవాలని ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి స్టోరీస్ చదవాలంటుంది, ఒక్కొక్కళ్ళకి టీవీ చూడాలని ఉంటుంది. సో హాబీస్ని కూడా ఎందుకు కామెంట్ చేస్తారు అంటే, ఆమెకి డెమోక్రటిక్ కంట్రీలో ఆ మాత్రం స్వేచ్ఛగా బతికే అవకాశం లేదా? యూట్యూబ్ చేయాలి అంటే ఎంతోమంది పర్మిషన్ తీసుకోవాలి. ఒక యూట్యూబ్ చేస్తే తప్పేంటండి? అందరి ఫ్యామిలీస్, ఆ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ, పిల్లలు, ఈవెన్ తన పిల్లల పర్మిషన్ కూడా తను తీసుకునే స్టేజ్లో ఇండియన్ విమెన్ ఉంది ఈరోజు. ఎందుకు తీసుకోవాలి? ధర్మబద్ధమైన ఏ పని చేసినా ఎందుకు పర్మిషన్ తీసుకోవాలండి? అంటే తన విధులు తను నిర్వహిస్తున్నప్పుడు, తన వంట తను చేస్తూ, తనకేంటి ఒక హౌస్ వైఫ్కి ఇల్లంతా నీట్గా పెట్టుకొని వంట చేసుకొని టైంకి అన్ని పనులు చేసుకొని ఇది చేసినప్పుడు నువ్వు ఇది చేయి, నువ్వు అది చేయొద్దు, నువ్వు ఇది చేయనా అనేది ఏంది? మీకు పరువు తక్కువ అంశం ఏముంది అక్కడ? నాకు అర్థం కాదు. ఎందుకు అలా ఇన్బిల్ట్ టాలెంట్ని ఎందుకు మీరు అక్కడే తొక్కేయాలని చూస్తున్నారు? లేడీస్కి టాలెంట్ ఉండకూడదా? లేడీస్కి అన్నీ చెప్పే అవకాశం ఉండదా? యూట్యూబ్లో సక్సెస్ అయ్యేదే లేడీస్. మీరు చూసుకోండి, 90% సక్సెస్ అయ్యేదే లేడీస్ యూట్యూబ్లో. ఎందుకు చాలామంది నా ఫ్రెండ్స్ కూడా, అమ్మో ఏదైనా చేయాలి అని, నాకు చేయాలని ఉంది పాపం మనసులో ఉంటుంది ఆవిడకి, లోకం ఏమంటుందో, ఏమంటుంది ఈ డ్యాన్స్లో తయ తక్కలా అంటానికి. ఇందులో తప్పేముందంటే నీకు తెలిసిన విద్య. కొంతమంది వంటలు వచ్చి వంటలు పెడతారు, కొంతమంది శారీస్ అమ్ముతారు, శారీస్ పెడతారు. నాకు మోటివేషన్ అవేర్నెస్ వచ్చి నేను చెప్తున్నా, తప్పేం లేదండి అందులో. ఏదో కొంచెం ఆదాయం వస్తుంది, ఇంట్లో కూర్చొని టైంపాస్, చిన్న చిన్న ఖర్చులకి పనికి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, తను తెలిసిన విద్య అందరికీ చెప్పాలి అని తన ఆశ. రానివ్వండి ఇంట్లోంచి బయటకి. ఇంకా మీరు అదే సంస్కృతిలో ఉంటూ యూట్యూబ్ చేస్తావా, ఏదో చేయకూడని అంశం చేసేస్తున్నట్టు బిల్డప్. అంటే ఆడవాళ్ళ మీద ఎందుకు ఇంత ఆంక్షలు వస్తున్నాయండి? ఏదైనా వెక్కిలిగా చేసేవాళ్ళని మీద ఆంక్షలు పెట్టాలి. చక్కగా శుభ్రంగా మంచిగా ఉండేవాళ్ళ మీద ఇంత భయంకరమైన, అంటే ప్రతిదీ భయపడాలి. తను ఏమైనా చెప్పాలంటే భయపడాలి. ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే, పేరెంట్స్ అన్నాక ఇద్దరు కూడా పిల్లల్ని పట్టించుకోవాలి చదువు దగ్గర. ఓన్లీ ఆ అమ్మాయి మీదే వదిలేస్తారు. సో రిపోర్ట్ రాగానే అమ్మాయి కూడా ఇలా ఉంటుంది, పిల్లలు కూడా ఇలా ఉంటారు, అమ్మో ఏం తిడతారో ఏంటి అంటే. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, ఇద్దరు పేరెంట్స్ అంటే ఇద్దరు కలిసి బాధ్యత కదా. తల్లికి ఎంత బాధ్యతో తండ్రికి ఎంత బాధ్యత. సో మహా బిజీగా ఉన్నవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు పిల్లల్ని పట్టించుకోండి. ఇప్పుడు తల్లి హోంవర్క్స్ చేపిస్తుంది, అన్నీ చేపిస్తుంది, ట్యూషన్ పంపిస్తుంది, అంత సరే. అసలు ఎలా చదువుతున్నాడు, నీ మార్క్స్ ఏంటి, టీచర్తో మాట్లాడటం, అలాంటి చిన్న చిన్న తండ్రి ఎప్పుడైతే పట్టించుకుంటాడో, తల్లి తండ్రి కాన్సన్ట్రేషన్ ఉన్న పిల్లలు జెమ్స్ అయిపోతారండి. నేను చెప్తున్నా కదా, ఓన్లీ ఏమి బాధ్యత లేకుండా ఆఫీస్కి వెళ్ళటం, ఇంటికి రావటం అంతే. ఇక్కడ పుల్ల అక్కడ పెట్టకుండా ఇల్లు మాత్రం 24/7 శుభ్రంగా ఉండాలి. ఒక్క మనిషి, ఆడ మనిషి ఇల్లుని అంత నీట్గా ఎలా పెడుతుంది? నువ్వు కూర్చున్నది కూడా నువ్వు దులుపుకోవు. ఎట్లా కవర్ పడిపోయినా సోఫా కవర్ అలా నెట్టే, టీపాయ్ మీద కాళ్ళు పెట్టేసి మురిక్కాళ్ళతో కూర్చొని, ఇంకా పైగా నువ్వు చేసేదంతా ఇలాంటివి చేస్తా అంటే, అందరిని అంటలేదండి, కొంతమందిని అంటున్నా, నువ్వు చేసేదంతా ఇలా చేస్తూ అమ్మాయి నీట్గా పెట్టు అంటే ఎలా పెడుతుంది? ఒక్క మనిషి ఇంతమంది ఒక్క మనిషి సర్దితే 10 మంది స్పాయిల్ చేస్తుంటే ఎలా మెయింటైన్ చేయగలదు ఇల్లు? సో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ బాధ్యత అది, ఇల్లు నీట్గా పెట్టాలి అన్న బాధ్యత. బుక్స్ తేను అడబడేను అంటే, నేను కొంతమందిని చూసా ఆఫీస్ నుంచి అన్ని తేను ఇట్లా ఇసిరేయను, ఇంకా నీట్, నువ్వే చెత్తగా చేస్తావు, ఇంకా నీట్ 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 అంటే అమ్మాయి ఎంతకని చచ్చిపోతుంది అంటే, ఇక అమ్మాయి ఏమీ చేయకూడదు, నువ్వు అక్కడ పడే.
సో ఏంటంటే ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలండి. నేను ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ ఎందుకంటే నా యూట్యూబ్ చూసే వాళ్ళ మెన్ కూడా చాలామంది హర్షిస్తున్నారు, చాలా బాగా చేస్తున్నావమ్మా అని ఒక చక్కగా నన్ను అభిమానించే బ్రదర్స్ చాలామంది ఉన్నారు. అందుకే బ్రదర్స్ నేను చెప్పేది వినండి, చక్కగా మీరు కూడా ఒక చెయ్యి వేయండి, ఎంతో సంతోషపడుతుంది మీ వైఫ్ ఇంటికి వచ్చి. చక్కగా మీ వస్తువులు మీరు సర్దుకోండి, మీకు కనపడిన వస్తువు నీట్గా, లేకపోతే చెప్పే బదులు మీరు చెయ్యండి. ఇదేంటి ఇక్కడ ఇంత చండాలంగా ఉంది, అయితే నువ్వు వెళ్ళి తుడు రాదా? 2 టైమ్స్ చేస్తే మూడోసారి ఆ అమ్మాయి చేయగలితే అమ్మాయి చేస్తే. ప్రతి విషయము హర్టింగ్గా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మృదువుగా అందంగా కూడా చెప్పొచ్చు. అండ్ ఇంట్లో ఉంది అంటే ఇంకా తను ఒక సర్వెంట్ లాగా మీరు ట్రీట్ చేయకూడదండి. తనకి విలువ ఇవ్వాలి, తన టైంకి కూడా విలువ ఇవ్వాలి. ఎంతసేపు ఒక మనిషి అంటే, ఒక హౌస్ వైఫ్ అంటే వంటలు చేసుకుంటా ఇల్లు నీట్గా, ఎవరు ఎన్ని పడేసినా మళ్ళీ ఎన్ని తీసి సర్దుకుంటా నీట్గా పెట్టుకుంటా, పిల్లలు మొత్తం బాధ్యత తనే తీసుకుంటుంది. వద్దన్నా కానీ ఒక మదర్ వదలదండి పిల్లల్ని, తనే బాధ్యత తీసుకుంటా. కానీ మనమేం చేయాలంటే కష్టాన్ని గుర్తించాలి. మనమంతు మనం డర్టీగా చేయకూడదు ఇల్లుని. మనం ఎంతవరకు క్లీన్గా చేస్తామో అంతవరకు చేయాలి. ఆవిడ అంతా క్లీన్గా చేసి పెట్టిన తర్వాత మనం ఎంత డర్టీగా చేస్తున్నాం అనేది ఆలోచించండి. సో పిల్లలకి కూడా చెప్పండి, తండ్రి పిల్లలు చెరే మా అమ్మ అంత సర్దుతుంది, నీ బ్యాగ్ ఇక్కడ ఎందుకు పెట్టావు, నువ్వు ఒక్కరోజు చెప్పు ఇంకో రోజు పెడతాడేమాడు. తల్లి అంటే ఏమవుతుందంటే ఒక ప్రేమ, అమ్మ అనే ఎక్కువ ప్రేమ ఉన్నవాళ్ళు చెప్తే వినరు వాళ్ళు. అంటే ఒకలాంటి, ఇప్పుడు మా కుక్క ఉంది, నా మాట ఏందో మావారి మాట ఏంటది. అంటే మెన్కి కొంచెం ఏంటంటే కమాండింగ్ పవర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్తే, తల్లి అంటే లైట్ తీసుకుంటారు చెల్లిపో అంటారు, ఏంద్రా బూట్లు ఇక్కడ వేసామంటే చెల్లిపో అంటారు, తండ్రి చెప్పాలి. ఇలాంటివి తండ్రి కూడా ఇన్వాల్వ్ కావాలండి ఇంటి పనుల్లో. ఆవిడతో పాటు మీరు హెల్ప్ చేయాలి. అండ్ తన ఫ్రీ టైంలో ఏమన్నా చేసుకుంటే ఏం అనుమాకండి, చేసుకోనండి. అంటిల్ అండ్ అన్లెస్ తనకి తెలుసు కదా మన లిమిట్స్ ఎంతవరకు ఉన్నాయో, మనం ఎంతవరకు చేయొచ్చు, తప్పకుండా తెలుస్తుందండి. ఎందుకంటే సమాజంలో బతుకుతున్నాం కాబట్టి ఆ రెస్పెక్ట్ ఎంతవరకు. ఇప్పుడు అలా కొంతమంది ఇన్స్టాలో చూస్తాను చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్, అట్లాంటి వాళ్ళని కోప్పడొచ్చు. వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే మారాలనే నేను అనుకుంటున్నా. మన మర్యాద నిలబడే వరకు ఏ పని చేసినా తప్పలేదండి. అలాంటివి ఆంక్షలు విధించకండి, కొంచెం ఎంటర్టైన్ కానివ్వండి కొంచెం. అలాగే ఎక్సర్సైజ్ మీద కూడా లేడీస్ తప్పకుండా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంత పని చేస్తాము అమ్మో ఇంత చేస్తున్నా, 1 అవర్ మీకోసం మీరు తీసుకోలేరా, వర్కౌట్ చేయలేరా, యోగా వాకింగ్ ఆర్ వాటెవర్, ఇంటి నుంచి ఒక 1 అవర్ అట్లా ప్రశాంతంగా పచ్చని చెట్ల మధ్యలో అట్లా చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ మైండ్ రిఫ్రెషింగ్ అయిపోతుంది, మళ్ళీ మన పనులు మనం చేసుకోవటానికి హ్యాపీగా ఉంటుంది. అట్లా నలుగురితో వెళ్ళి అట్లా అందరితో కూడా కలవాలండి, అందరితో మాట్లాడాలి, మంచితనాన్ని ఏర్పరచుకోవాలి, అది హాబీలాగా క్రియేట్ చేసుకోవాలి. నీకు ఇష్టమైన పనులు రోజులో కొంతసేపు చేసుకోవాలి. సో యూట్యూబ్ చేసినా ఇన్స్టా చేసినా ఏది చేసినా ఊరికే ఆంక్షలు విధించకండి ఆడవాళ్ళ మీద, వాళ్ళకి తెలుసు వాళ్ళ లిమిట్స్ ఏంటో. సో ప్రతీది కామెంట్ చేయకండి, అది నేను అనేది. ఇంకా ఏంటి అంటే ఇల్లు శుభ్రంగా ఉండాలన్నా, పిల్ల చదువుకోవాలన్నా మీ వంతు కూడా మీరు కొంచెం చేయాలి. ఓన్లీ ఆడదాని మీద వదిలేసి మొత్తం బారేయకండి, స్ట్రెస్ వచ్చి డిప్రెషన్ వచ్చి చచ్చిపోతారు అది. థ్యాంక్ యూ.